Hi friends, namaste andi. Nenu mee Josna, welcome to my channel. Housewife Kitchen Creatives Easy Recipes andi. Ee roju kuda easy simple recipe tho mee munduku vachanu. Mana channel lo anni easy recipes andi. Appudappude varieties chestunnam. Ekku regular ga manam ee food aithe healthy ga tintamo avve recipes nenu meeku చూపిస్తున్నానండి. ఈరోజైతే సోరకాయ పులుసు చేయబోతున్నాం. చాలా లేత సోరకాయ తీసుకున్నాను నేను. పొట్టు కూడా తీయాలండి. ఇదిగో పొట్టు కూడా తీయకుండా ఇలా ముక్కలు కట్ చేశాను. ఇక చూడండి విత్తనాలు కూడా కాలేయండి. చాలా గుజ్జు కూడా చాలా సూపర్గా ఉన్నది. ఇది మొత్తం యాజ్టీజ్, ఏది వేస్ట్ చేయకుండా మనం ఈరోజు పులుసు కర్రీ చేయబోతున్నామండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. ఇగో ఒక నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువ అండి. ఒక ఆనియన్ సైజు చింతపండు తీసుకొని ఇలా శుభ్రంగా రెండు సార్లు కడిగి నానబెట్టి ఉంచేసుకున్నానండి. మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి. మనం తీసుకున్న సోరకాయ క్వాంటిటీకి ఎంత పులుపు సరిపోతుంది, మీరు ఎంత పుల్లగా తింటారా లైట్గా తింటారా అది చూసుకొని మనం చింతపండు నానబెట్టుకోవాలండి. ఇంకా మిగతా ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం. కడాయి తీసుకున్నా అండి. కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను. పులుపు కూరలు చేసినప్పుడు స్టీల్ పాత్ర కానీ లేదా మట్టి పాత్ర కానీ తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఏం రియాక్షన్స్ కాకుండా ఉంటుంది. అల్యూమినియం అయితే త్వరగా అందులో నుండి ఈ రియాక్షన్స్ అనేటి బయటకు వస్తాయి. అల్యూమినియం పాత్రలు ఆరోగ్యానికి అంత మంచివి కావు. మాక్సిమం స్టీల్ పాత్రలు వాడడం, మట్టి పాత్రలు వాడడం చాలా మంచిదండి హెల్త్కి. మీరు కూడా నాకు చెప్తూ ఉంటారు, ఆంటీ అల్యూమినియం ఎందుకు వాడుతున్నారు అని చెప్పి. అప్పుడప్పుడు ఏదో ఒకటి అప్పుడప్పుడు వాడాల్సి వస్తుందండి. కానీ మాక్సిమం నేనైతే అన్ని అల్యూమినియం పక్కన పెట్టేసి స్టీల్ పాత్రలకు మారిపోయానండి ఎప్పుడో. కొంచెం ఆయిల్ వేసుకుందాం. పులుసు కూరలు కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు. ఆయిల్ మాత్రం చూసి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొన్నిట్లలో మనం హెల్దీగా చేసుకున్నప్పుడు హెల్దీగానే ఆయిల్ వేసుకోవాలండి. ఎంత తక్కువ ఆయిల్ వేసుకోగలిగే కర్రీస్ ఉంటాయో వాటిలో అంత తక్కువ వేసుకుంటే చాలా హెల్దీ. ఇందులో చాలా కొంచెం ఒక 2 టీ స్పూన్ల వరకు వేశాను చూడండి. ఇక్కడ చూపించండి, చూసారా చాలా తక్కువ ఆయిల్ వేశాను. కొంచెం ఒకసారి ఇలా స్ప్రెడ్ చేద్దాం. పులుసు కూరల్లో కొంచెం మెంతులు వేస్తే బాగుంటుందండి, ఆయిల్ వేడవుతుంది. ఈ టైంలో కొంచెం 1/2 టీ స్పూన్ మెంతులు వేసేసుకున్నాం. అదేవిధంగా 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర అండి. ఇప్పుడు కరివేపాకు, తర్వాత కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. ఆనియన్స్ పొడుగ్గా తరిగాను. 2 పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాం. చూసారు కదా ఆయిల్ అయితే చాలా తక్కువ వేసానండి చూడండి. కొన్ని కర్రీస్లో తప్పదండి, కొన్ని కర్రీస్లో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. అటువంటి ఆయిల్ వేసి చేసుకోవాలి. రెగ్యులర్గా ఎక్కువ శాతం మనం ఆయిల్ తక్కువేసుకొని చేసుకునే కర్రీస్ ఆయిల్ తక్కువేసుకొని చేసుకోవాలి. పులుసు కూరల్లో తర్వాత పప్పులో ఎక్కువ ఆయిల్ పట్టదండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇది మనం పులుసు కాబట్టి ఇలా లైట్గా ఆనియన్స్ కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువ 3/4 టీ స్పూన్ వేస్తున్నానండి. కొంచెం ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి, మంచి వాసన వస్తుంది, వేగిన వాసన. ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు అండి. ఇది కూడా ఒకసారి అంతా కలిపేసుకుందాం. మనం ఆయిల్ తక్కువ వేసినప్పుడు స్టవ్ దగ్గరే ఉండి జాగ్రత్తగా మనం తాలింపు వేపుకోవాలి, లేకపోతే మాడిపోతుందండి. కాబట్టి ఈ తాలింపు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం సొరకాయ ముక్కలు వేసేసుకుందామండి. ఒకసారి అంతా కలిపేసుకున్నాం. కలిపేసుకొని
ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టేద్దామండి. ఇప్పుడు చూద్దామండి, చూసారా చక్కగా వేగిపోయాయి. మనం పొట్టు తీయలేమా కాబట్టి పైన పొట్టు కలర్ వచ్చేసిందండి. ఈ టైంలో మనం ఇందులో అన్ని మసాలాలు వేసేసుకుందాం. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అండి, వేంపి పొడి వేసిన పొడి. కారం మాత్రం మీరు తినే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. పులుపు కూరల్లో కొంచెం ఎక్కువ పడుతుంది, చూసి వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ కూడా ఎక్కువ పడుతుందండి, 2 టీ స్పూన్లు పడుతుంది. ఉప్పులు కారాలు మీరు తినే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీంతో పాటు తప్పకుండా వేయాల్సింది కొంచెం 1 టీ స్పూన్ శనగపిండి వేసుకోండి. పులుసు చిక్కగాయి టేస్ట్ మంచిగా ఉంటుందండి. బియ్యం పిండి వేసుకున్నా పర్లేదు, శనగపిండి వేసుకున్నా పర్లేదు, రెండిట్లు ఏదైనా బాగానే ఉంటుంది. కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచి వాసన వస్తుంది, శనగపిండి చక్కగా వేగిందండి. 1-2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత, ఇలా కలర్ మారిన తర్వాత, ఇప్పుడు ఇందులో చింతపండు రసం తీసి పెట్టాను, ఇది ఇందులో వేసేసుకుందాం. శనగపిండి డైరెక్ట్గా కూడా నీళ్ళలో కలిపి వేసుకోవచ్చు, కానీ ఇలా తాలింపులో వేగితే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం వేంపి పొడి వేసిన మెంతి పిండి వేద్దాం, 1/2 టీ స్పూన్ వరకు పడుతుందండి. ఇది మెంతి పిండి మాత్రం పులుసు పోసిన తర్వాతనే వేసుకోవాలండి, ఎందుకంటే ముందు వేసామంటే ముక్కలకు చేదెక్కుతుంది. ముక్కలకు బట్టి పులుసు వేసిన తర్వాత అయితే చక్కగా ఇందులో పులుసులో కరిగిపోయి ముక్కలు చేదెక్కకుండా ఉంటాయండి. మనం అన్ని మసాలాలతో పాటు ఈ మెంతి పిండి మాత్రం వేయొద్దు. ఇలా చక్కగా అంతా కలిపేసుకొని ఒకసారి పులుపు ఉప్పు చెక్ చేసుకోవాలి. కొంచెం నీళ్లు పడతాయండి, కొంచెం వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా సొరకాయ ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి. ఇదే టైంలో కొంచెం బెల్లం ముక్క వేయండి. పులుపులో ఉండేటువంటి అంటే పులుపు వల్ల కొంచెం మనకు కొందరికి పడకుండా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, అదంతా పోయి చక్కగా హెల్దీగా తయారవుతుంది. మంచిగా కొంచెం బెల్లం ముక్క వేయండి. ఎక్కువ తినే వాళ్ళు ఇలా కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు కొంచెం చిటికెడు వేసుకోండి. మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ సొరకాయలు ఉడికిన తర్వాత కలుద్దాం, చూద్దామండి. చూసారు కదా చక్కగా పులుసు రెడీ అయిపోయింది, సొరకాయలు కూడా ఉడికిపోయాయండి, కొంచెం చిక్కగా అయింది. చూసారా మనం శనగపిండి వేయడం వల్ల ఇలా కొంచెం చిక్కగా అవుతుంది. ఒకసారి పీస్ కట్ చేసి చూద్దామండి. చూడండి పర్ఫెక్ట్గా సొరకాయ ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లేసి ఒకసారి అంతా కలిపేసుకొని 1 మినిట్ ఉంచి దింపేయడమే. పర్ఫెక్ట్గా రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.